మొత్తం తెలుగులో 50కి పైగా సినిమా పైన పై 50 55 సినిమాలు. ఓ, తమిళ అండ్ తెలుగు కలిపితే 150 చేశారు. 150 మూవీస్. ఆ తర్వాత సీరియల్స్ అది ఇది అన్నీ చేశాను. ఇదే ఇప్పుడు ఇలాగ ఎలాగ నేను ఏపీకి తెలంగాణకు పరిచయం అయ్యానంటే అది మోహన్ బాబు గారు. మోహన్ బాబు గారు ఇంట్రొడక్షన్ చేయలేకపోతే నేను లేదు. అవును. ఇప్పుడు సడన్లీగా ఇప్పుడు ఈరోజు నేను సకీల ఇంటికి వెళ్ళి ఎలాగ సకీలని కలిశాను, అలాగనే నా ఫ్రెండు అమ్మాయి బోరింగ్ పాప, జయలలిత అంటే అందరూ మన తమిళనాడు ముఖ్యమంత్రి అని అనుకుంటారు. ఇంకో జయలలిత అక్కడ ఉంది కదా మన, అదే మన బోరింగ్ పాప అంటారు. అవును. బాలయ్య అనేతో ఆ సినిమా చేసింది కదా బోరింగ్ పాప, లారీ డ్రైవర్లో. అప్పటి నుంచి నాకు ఎలాగ అసెంబ్లీ రౌడి పాకీజ్ అని వచ్చిందో అలాగ అమ్మాయికి కూడా అలాగ వచ్చింది. అదే ఒక యూట్యూబ్ ఛానల్కి నంబర్ ఇచ్చింది. అప్పుడు వాళ్ళు వచ్చి ఇక్కడ చెన్నైలో వచ్చి ఇంటర్వ్యూ చేసుకున్నారు. ఏంటి ఇలాగ ఉన్నారే ఏంటి అన్నప్పుడు నేను మొత్తం ఇంటర్వ్యూలో చెప్పి, అది తర్వాత మన ఆ ఇంటర్వ్యూ చూసి నాగేంద్ర బాబు అన్న నాకు వీడియో కాల్లో వచ్చారు. ఏంటి పాకీజా, ఏంటి భోజనం తినలేకుండా ఇలాగ తిరుగుతున్నాను, ఏమి అయిపోయింది, ఏంటి నీకు ఎవరు హెల్ప్ చేయట్లేదా అని అన్నయ్య లక్ష రూపాయలు నాకు అకౌంట్లో పెట్టారు. ఎవరు? మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ. 100,000 రూపాయలు అన్నయ్య, నాగేంద్ర బాబు అన్నయ్య 100,000 రూపాయలు మెగాస్టార్ చిరంజీవి అన్న. తర్వాత చిన్న చిన్న మన ఏపీ తెలంగాణ మన ఫ్యామిలీలో ఉన్నవాళ్ళు అందరూ 500, 1,000, అలాగా అలా అన్నీ కలిపి నాకు ఒక 350,000 వచ్చింది. అది ఏంటి 2 సంవత్సరాలు అయిపోయింది ఈ ఇంటర్వ్యూ తీసి, నాకు నా ఫ్రెండ్ ఆ ఛానల్కి నంబర్ ఇచ్చి ఈ 2 సంవత్సరాలు నేను ఎలాగ, ఇప్పుడు మీరు అడిగారు కదా అమ్మ జయలలిత మేడం డాలర్ గొలుసులు ఎక్కడని, బంగారు డాలర్తో ఉండేవాళ్ళు వేసుకొని ఎప్పుడు ఎక్కడ అదే అన్ని అమ్మేసి అమ్మేసి తినేసాను. ఏమీ లేదు కదా, నయా పైసా ఇన్కమ్ లేదు. ఎవరు నాకు వచ్చి నయా పైసా ఒక సింగిల్ టీ తెచ్చి ఇచ్చేది కూడా ఎవరు లేదు. అన్నీ పోయింది. అమ్మగారు అమ్మగారు గొలుసు మాత్రం పోలేదు, వాషింగ్ మిషను, కారు, ఇంట్లో ఇంట్లో వండి తినుకుంటా ఇది ఉంది కదా అది అది కూడా పోయింది. అది తర్వాత ఇంటర్వ్యూ తర్వాత ఇది వచ్చింది. ఇప్పుడు మీరు అడుగుతున్నారు ఈ 2 సంవత్సరంగా నేను ఎలాగ తినేది, సడన్లీగా కారేకుడి వెళ్ళిపోయాను. అక్కడ ఏం చేస్తున్నారు? అక్కడ కొంచెం అద్దీ తక్కువ కదా. ఇప్పుడు మన హైదరాబాద్లో 10,000 కట్టాలి. ఎలాగ ఒక సీరియల్ వచ్చింది కళ్యాణం కమనీయం, అది వచ్చి మన జీ తెలుగులో పోయింది. ఆ సీరియల్ వచ్చి 5,000 పర్ డే. అది ఎలాగంటే ఆ సీరియల్స్ అంటే తమిళనాడు ఏంటి ఏపీ తెలంగాణ ఏంటి ఆల్ ఓవర్కే. ఇవాళ మార్నింగ్ 6:00 తీసుకుని పోతారు, రేపు మార్నింగ్ 9, 7 అట్లా దింపుతారు. అలా హార్డ్ వర్క్, హార్డ్ వర్క్ కూడా నేను చేశాను. చేశాను 10 డేస్. ఆ డబ్బులు కూడా చాలా గ్యాప్ వచ్చేసింది. తర్వాత ఎలాగ అద్దె కట్టుకుంటేది, నా ఫ్రెండ్కి ఫోన్ చేశాను జయలలిత బోరింగ్ పాపకి, ఏంటి జయ ఇలాగ అయిపోయింది, ఇక్కడ వచ్చి నేను అద్దె కట్టుకున్నాను మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ. మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ తర్వాత మన వేరే ఒక్క హీరో కూడా నయా పైసా ఇవ్వట్లే. తర్వాత నా గురుగారు కొడుకు కాడు, గురుగారు కొడుకు అంటే నా గురుగారు ఎవరు, మోహన్ బాబు గారు. అబ్బాయి ఏంటి, అబ్బాయి ఎవరు, మంచు విష్ణు. అది 100,000 రూపాయలు నా గురుగారు కొడుకే మంచు విష్ణు కట్టి ఈ కాడు ఆంటీ ఇదిగోండి ఇది తీసుకోండి దీని ఇది. ఇందులో లైఫ్ మెంబర్ అని అయితే ఉంది కానీ మీకు ఆఫర్స్ రాలేదా? లైఫ్ మెంబర్ అంటే ఈ కార్డు వచ్చి 5 ఇయర్స్ తర్వాతనే పెన్షన్ వస్తుందంట. ఓకే, నాకు ఇప్పుడే కదా ఇంకా సంవత్సరమే అయిందిగా, ఇంకా 4 ఇయర్స్ నేను వెయిట్ చేయాలి. నేను ఎక్కడికి పోయేది, 4 ఇయర్స్ నేను బతుకుతాను సస్తాను, ఏదో ఒకటి చేసి నెలకి నెల నాకు ఏదైనా ఒక పెన్షను. ఇప్పుడు మన ఏపీ తెలంగాణలో నాకు అందరూ హెల్ప్ చేశారు, ఇంకా ఎవరెవరో ఉన్నారు, బాలయ్య అన్న ఉన్నారు, నాగార్జున అన్న ఉన్నారు, ఎంతోమంది హీరోస్ ఉన్నారు. ఓన్లీ మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ అండ్ తర్వాత నా గురుగారు మోహన్ బాబు గారు కొడుకు వాళ్ళే హెల్ప్ చేశారు. వేరే సినిమా సైడు ఎందుకంటే నేను వాళ్ళ గురించి నేను తప్పుగా చెప్పట్లేదు. ఇప్పుడు కూడా అందరికీ నేను దండం పెట్టుకుంటాను. అది ఎవరైతే మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ అయితే పర్వాలేదు, అందరికీ ఆంధ్ర ప్రజలకు కూడా అందరికీ నేను నమస్కారం పెట్టుకుంటాను. ఎందుకంటే అది 3.5 లాక్స్ నాకు వచ్చి 3 క్రోర్స్ లాగ్ల. ఎందుకంటే రోడ్డు మీద తిరిగినప్పుడు సింగిల్ టీ లేదు, అప్పుడు వచ్చింది కదా ఆ డబ్బులు కూడా ఇక్కడ రాలేదు కదా. అదే అడుగుదాం అనుకున్నాను, తమిళ
తెలుగులో కంటే తమిళ్లో ఇంకా ఎక్కువ సినిమా చేశారు. తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీ వాసుకిని ఓన్ చేసుకోలేకపోయారు, వాసుకి సమస్యల్లో ఉంటే ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు, అక్కడ పాకిజాని టాలీవుడ్ ఓన్ చేసుకున్నట్టుగా వాసుకిని ఎందుకు ఓన్ చేసుకున్నారు? అదే కరెక్ట్, మీరు అడిగినట్టు నేను అన్ని ఛానల్కు చెప్పాను. ఎందుకు మేడం, ఇక్కడ మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ అందరూ హెల్ప్ చేశారు కదా, మీరు పుట్టి పెరిగేది ఇక్కడే కదా, ఇక్కడ మీకు ఎందుకు ఒక నయా పేస కూడా రాలేదు అన్నప్పుడు నాకు ఐడియా లేదు. ఎందుకు ఐడియా లేదంటే, మొత్తం యాక్టర్స్కు వీడియో పెట్టాము, అన్నీ చేసాము, కానీ నాకు హెల్ప్ రాలే. అది తర్వాతనే నా ఫ్రెండ్ సడన్లీగా లైన్లో వచ్చింది, బోరింగ్ పాప ఇమ్మీడియట్గా లైన్లో వచ్చింది, ఇదిగో ఈ నంబరు, ఈ నంబర్కి కాల్ చేయి, యూట్యూబ్ వాళ్ళు నీకు కాల్ చేస్తారు, మీకు ఇంటర్వ్యూ పెడతారు, తర్వాత కారేకుడి నుంచి మద్రాసు వచ్చి నువ్వు ఇంటర్వ్యూ చేసేయని అలాగ వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చిపోయా. ఇక్కడ నడిగర్ సంఘం కూడా రెస్పాండ్ లేదు కదా, అందుకే కదా ఈ కార్డు పెట్టుకుంటాను. ఈ కార్డు మనకు ఎప్పుడైతే ప్రయోజనమే. ఇప్పుడు మన ఇంటర్వ్యూ చూసి కూడా ఇది ఇలాగ ఏదావది మళ్ళీ ఏదైనా ఎవరు ఇలాగ మళ్ళీ నడరోడు మీదే వచ్చేసా. ఎందుకు వచ్చేసానంటే 3.5 lakhs పెట్టుకుని ఎన్ని రోజులు నేను తినేది, కారకుడిలో కూడా అద్దె కట్టాలి, తినాలి, ఒక పాల్ ప్యాకెట్ 30 rupees నేను ఒక్కదానే, కానీ రోజు నేను తినటానికి నాకు 300-200 కావాలి కదా. కవిత నువ్వే చెప్పమ్మా. అప్పుడు నాకు సడన్లీగా నన్ను మద్రాసు వచ్చినప్పుడు సకీలా గుర్తు వచ్చింది. సకీలా ఏమో ఇమ్మీడియట్గా, అది ప్రోగ్రామే వేరు, రేపు నేను వచ్చి మనం ఏదైనా ఇంటర్వ్యూలో కూర్చోపెట్టమ్మా, ఫస్ట్ ఆల్రెడీ నువ్వు పెట్టావు కదా, అది చాలా నాకు ఆ వీడియో వైరల్ అయింది, ఇలాగ వచ్చానక్కను, అది చాలా ఇది చేసింది, రేపు చూస్తానక్క, పని అది పెట్టుకోవచ్చని బాగా పడింది. మళ్ళీ ఇలాగ అయిపోయారక్క, ఏంటక్క నాకు అర్థం కావట్లేదే, మీరు మళ్ళీ వచ్చి ఇలాగ ఆంధ్రాకు పోయి మళ్ళీ నన్ను కలవలేదే, ఇలాగనే అయిపోయిందమ్మా, నాకు నిదానమే లేదు, ఫస్ట్ ఇలాగనే తిరుగుతున్నాను, ఎక్కడికో పోతున్నాను, ఎక్కడికో తింటున్నాను, చూడు ఇప్పుడు 10 days అయింది, ఈరోజే నీ గుర్తు వచ్చి వచ్చాను అన్నాను. తర్వాత మీ ఛానల్ తీసుకుని వచ్చింది. అయితే మీరు సినిమాలే కాదు పాలిటిక్స్లో కూడా ఉండి వచ్చారు కదా. అవునమ్మా, పొలిటీషియన్స్ వాళ్ళు లీడర్స్ వాళ్ళు ఎవరు హెల్ప్ చేయలేదా? అదే చెప్తున్నాను, తమిళనాడులో ఎవరు హెల్ప్ చేయట్లేదు. అదే కదా అందరూ, సినిమా ఇండస్ట్రీ లేదు, ఇటు రాజకీయ పొలిటికల్ లేదు, అసలు ఎవరు చెయ్యలేక కాదా. తర్వాత కదా ఇప్పుడు ఆ ఏపీలో వచ్చి ఆ బోరింగ్ పాప, ఇప్పుడు షకీలా ఎలాగ నాకు హెల్ప్ చేసిందో అలాగనే ఆ బోరింగ్ పాప. ఎప్పుడో మేము యాక్ట్ చేసాము, ఎప్పుడు అసెంబ్లీ రౌడీలో నేను కామెడీ, బోరింగ్ పాప ఉంది సాంగ్, ఆవిడ డాన్సరు, అలాగనే నాకు పరిచయం చాలా. బ్రహ్మ చాలా సినిమా, నా గురుగారు మొత్తం సినిమాలో నేను లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ అంటే నేను ఒక సీన్లో కూడా నన్ను పెడతారు, క్యారెక్టరే లేకపోతే కూడా నా గురుగారు పెడతారు, వాళ్ళు సినిమాలో మొత్తం నేను ఉంటాను. క్యారెక్టరే లేకపోతే కూడా ఒక సీన్ పాకిజావుకు రాయాలి అని చెప్పి పెద్ద పెద్ద డైరెక్టర్స్ కాదు, అప్పుడు రాఘవేంద్రరావు గారు, అన్నమయ్య, అప్పుడు అన్నమయ్యలో చాలా, అది దేవుడు సినిమా కదా, దాంట్లో నాకు అవకాశం వచ్చేది నేను పుణ్యం కట్టుకున్నాను. అవును, బెత్త డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు, పిన్సెట్టి రవిరాజా గారు, బెత్తరాయుడు, బి గోపాల్ గారు, ప్రకాశ్రావు గారు, అందరూ బెత్త డైరెక్టర్ కదమ్మా. నేను అదే వచ్చి నాకు ఏపీ తెలంగాణనే నాకు మంచి పేరు. తమిళ్లో నేను ఎన్ని సినిమా చేస్తే కూడా ఎవరన్నా ఈ వీడియో చూసి మళ్ళీ అందరూ కోవపడతారు, తమిళనాడు గురించి ఇలాగ మాట్లాడుతుంది ఈవిడి, ఇలాగ గొప్పగా మాట్లాడుతుంటే గొప్పగా మాట్లాడాలి, వాళ్ళే కదా నాకు రోడ్డు మీద తిరిగినప్పుడు భోజనం పెట్టారు ఏపీ తెలంగాణ వాళ్ళు, వేరు ఇక్కడ తమిళనాటులు పెట్టారా ఎవరు, ఇంకా వరకు కూడా ఎవరు నేను అసలు నన్ను పట్టించుకోలేదు. నేను ఎక్కడ ఉన్నాను, ఎక్కడ బతుకున్నానో చనిపోయానని ఇక్కడ తమిళనాడు వాళ్ళు నన్ను పట్టించుకోలేదు. అక్కడ ఏపీల నుంచి తెలంగాణ నుంచి ఏదైనా ఒక 500-1000 rupees నా అకౌంట్ వస్తూనే ఉంటుంది, పాకిజమ్మ ఎలాగ ఉన్నారు, ఎప్పుడు హైదరాబాద్కు వస్తారు, ఎప్పుడు వైజాగ్కు వస్తారని అడుగుతున్నారు. అవును, నిన్న 2 రోజుల ముందు హైదరాబాద్ నుంచి నాకు 500 వచ్చింది అకౌంట్లో, జీపే చేశారు మన వాళ్ళు తెలంగాణ వాళ్ళు. అలాగా జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే ఒక రిక్వెస్ట్, మళ్ళీ ఇప్పుడు మీరు మీ ఛానల్ నుంచి ఇది ఇప్పుడు మూవీ ఆర్టిస్టు కార్డు నా గురుగారు కొడుకు ఇచ్చేశారు, కానీ ఇప్పుడు ఏదైనా ఒక ఇమ్మీడియట్గా ఏదైనా నాకు ఒక పెన్షన్ లాగా ఇస్తే బెటరు. ఎందుకంటే అమ్మా ఇంకా 4 years నేను ఉన్నాను, బతుకుతాను, ఇప్పుడు రోడ్డు మీద తిరుగుతున్నాను, చనిపోయిన తర్వాత ఎట్లా మరి. అది మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో నా గురుగారు కొడుకు చూడాలి, చూసి ఇలాగ పిలిచి కార్డు నా గురుగారు కొడుకే చేతిలో ఇచ్చి నేను ఉన్నాను అంటే, అక్కడ ఇల్లు అడిగాను ఎక్కడ, అది చిత్రపురి కాదు, అక్కడ ఖాళీ లేదు ఆంటీ అని చెప్పేసింది తమ్ముడు, లేకపోతే నేను పెట్టేస్తాను, మీకు ఒక రూమ్ ఇస్తాను ఆంటీ, మీ గురించి నాకు బాగా తెలుసు,
వాళ్ళే లైన్లో వచ్చారు. ఇప్పుడు ఏపీ తెలంగాణలో ఎంత పెద్ద ఫ్యామిలీ, మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ, ఎంత ఇదిగా ఉంటున్నారు, కష్టపడుతున్న వాళ్ళకు ఎలాగ వచ్చి హెల్ప్ చేస్తున్నారు. అదే అదే నాకు చాలా గొప్ప గొప్ప ఏం చెప్ప మాట రాలేదు వాళ్ళకి. ఎలాగ నేను దండం పెట్టుకుంటేది, కాళ్ళ పడితే ఒప్పుకోలేదు నాగేంద్ర బాబు అన్న, అయ్యో అదంతా వద్దమ్మా అదంతా బాగుండదు అదంతా ఐ డోంట్ లైక్ అన్నయ్య అలాగనే చెప్పారు అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు. ఇల్లన్నా 100,000 రూపాయలు అంటే 1,00,000 రూపాయల పైన రోడ్డు మీద ఒక సింగిల్ టీకి తిరిగానన్నా, ఏంటన్నా ఇలాగ మాట్లాడుతున్నారు అని కాళ్ళు ఐ డోంట్ లైక్ అక్కడ కూర్చోాలి పాకిజా అన్నారు అన్నయ్య. అదంతా ఏంటి ఏదో కష్టపడావు మేము ఇచ్చాము, ఏంటి నువ్వు ఇలాగ మాట్లాడుతున్నావు అని అన్నయ్య అక్కడ కూర్చోబెట్టి వాళ్ళతో స్ట్రైట్గా కూర్చేదికి నాకు గబగబ ఆడుతుంది. వాళ్ళు ఎంత పెద్ద ఫ్యామిలీ, చిరంజీవి అన్న మెగాస్టారు, పవర్ స్టారు, ఇంకా పవర్ స్టార్ అంటే నాకు చాలా ఇష్టం. ఇష్టం అంటే ఎందుకు, నీ ఫ్యాన్ వేరే విధంగా అనుకోకూడదు. గొప్ప మనసు, పొలిటికల్, పొలిటికల్లో ఎంత హార్డ్ వర్క్ తెలుసా. ఇప్పుడు నాకు చూడాలి, నాకు ఆశగా ఉంది. ఇప్పుడు లేదు వెళ్ళాలి, ఇప్పుడే కదా అందరూ ముఖ్యమంత్రి అన్ని అయింది. ఇప్పుడు సడన్లీగా మనకు అపాయింట్మెంట్ దొరుకుతుందా విజయవాడ వెళ్ళాలి? ఇంతకు ముందు కలిసారా? కలవలే, ఓన్లీ నాగేంద్ర బాబు అన్న, మెగా పవర్ స్టార్ అన్న కూడా, చిరంజీవి అన్న కూడా చూడలేదు. చిరంజీవి గారు అన్న ఎప్పుడు లండన్ అమెరికా, నా గురుగారు కూడా అమెరికా లండన్, ఓన్లీ నాగేంద్ర బాబు అన్న. కలవాలి అంతేనా? అడగాలి, మళ్ళీ అడగాలి అన్నా మీరు 100,000 రూపాయలు మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ 2 లాక్స్ ఇచ్చారు, నా గురుగారు కొడుకేమో 100,000 రూపాయలు ఈ కార్డు ఆయనే కట్టి ఇన్సూరెన్స్ కార్డు వచ్చింది, దాంట్లో 2 కన్నుకు లెన్స్ ఉంది, 1 కన్నుకు 100,000 రూపాయలు, 2 కన్నుకు 2 లాక్స్, 4 లాక్స్ అయిపోయింది కదా, 4 లాక్స్ 5 లాక్స్ వచ్చేసింది. అవును 100,000 రూపాయలు కార్డుకి కట్టేయడం మంచి విషయం, 2 లాక్స్ తర్వాత మెగా పవర్ స్టార్ 5 లాక్స్ వచ్చేసింది. కానీ నాకు ఏదైనా నెలకి నెల వచ్చినట్టు చేస్తే బెటర్ కదా. నేను ఇప్పుడు డబ్బులు ఇచ్చేసారు చేతుకు, నేను అద్ది అది ఇది రోజు తింటేదికి వండుకుంటేదికి సామాన్లు అది ఇది తీసి తీసి అన్ని ఖర్చులు వెళ్ళిపోయింది. ఇప్పుడు కేవలం పెన్షన్ కావాలని మాత్రమే కాదు కదా, యు ఆర్ రెడీ టు యాక్ట్ సినిమాల్లో మళ్ళీ. అది అది కరెక్ట్, ఒకటే ఒకటే చెప్తున్నాను కవిత. ఫస్ట్ పెన్షన్ అంటే గొప్పగా కార్డు ఇచ్చారు, గొప్పగా కళ్ళు ఆపరేషన్ చేశారు కదా, అది కూడా ఇస్తే మంచిది అని చెప్తున్నాను. వర్క్ ఇస్తే నేను అప్పుడే చెప్తున్నాను, ఇప్పుడు చెప్తున్నాను. అందుకే కదమ్మా నేను హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను, మళ్ళీ అక్కడి నుంచి రావాల్సిన పరిస్థితి. అసలు 10,000 నేను అద్దె కట్టాలి, ఈ హార్డ్ వర్క్ చేసుకున్న డబ్బులు స్లో అయిపోయింది. తర్వాత నా ఫ్రెండ్ పోరింగ్ పాప ఫోన్ చేసి నా అకౌంట్కు డబ్బులు వచ్చేసింది, కానీ చాలా లేట్గా వచ్చింది. వేరే సీరియల్లో అవకాశమే నాకు రాలే. వెబ్ సిరీస్లో కూడా ఏదో చేశారు? ఏమి రాలేదు నైనా. జబర్దస్త్, జబర్దస్త్లో 10,000 ఇచ్చారు, ఖుష్బు వచ్చి ఇది గెస్ట్, ఖుష్బు ఇంకా ఎవరో మన వాళ్ళంతా వచ్చారు కదా జబర్దస్త్లో. అలాగనే గొడుగు పెట్టుకొని ఇది ఇలాగ స్పెట్స్ పెట్టుకొని అది సేమ్ క్యారెక్టర్, ఎలాగ పాకిజాగా వచ్చానో అది అలాగనే ఒక చిన్న ఒక క్యారెక్టర్ చేశాను, 10,000 ఇచ్చారు. తర్వాత ఇంతే, ఇదే ఆల్రెడీ నేను చెప్పాను కదా, చిన్న చిన్న అమౌంట్ వచ్చింది ఏపీ తెలంగాణల నుంచి అన్నయ్య మగా పవర్ స్టార్ ఫ్యామిలీ హెల్ప్ ఇచ్చారు. ఆ తర్వాత నా గురుగారు కొడుకు అంతే, వేరే ఏమి లేదు. ఇప్పుడు కూడా ఇప్పుడు రేపే సకిల అదే చెప్పింది, రేపు కూడా వర్క్ వచ్చిందో బయలుదేరక ఎందుకు ఇక్కడ ఉంటున్నావు నువ్వు. సో మీకు తమిళ ఇండస్ట్రీలో కూడా సూపర్ స్టార్స్ తెలుసు, అంతకుముందు ఉన్నటువంటి పొలిటీషియన్స్, ఇప్పుడు ఎంజీఆర్ గారి దగ్గర నుంచి జయలలిత గారి దగ్గర నుంచి వీళ్ళందరూ తెలుసు. అటు తెలుగులో కూడా చూసుకుంటే అప్పుడు సీఎం గా ఉన్నటువంటి ఎన్టీఆర్ గారు కూడా తెలుసు మీకు, అటు బాలకృష్ణ గారు తెలుసు, అందరూ తెలుసు. ఇంతమంది తెలుసు కదా మీకు, అంతమంది తెలుసు నైనా. ఎవరు ఎవరు నాకు స్ట్రైట్ గా వెళితే వాచ్మెన్ పంపించాలి కదా, ఒకవేళ వాళ్ళు స్ట్రైట్గా చూస్తే తప్పకుండా చేస్తారు. బాలయ్య అన్నంత గొప్ప మనస్సు, కానీ నేను స్ట్రైట్గా వెళితే వాచ్మెన్ ఇక్కడ కూడా తమిళనాడులో తలపతి విజయ్, అల్టిమేట్ స్టార్ అజిత్ వీళ్ళంతా ఉంటున్నారు, అందరూ అడుగుతున్నారు రజనీకాంత్ ఇంటికి వెళ్ళండి. అందరి ఇంటికి పోతే వాళ్ళు తలుపు డోర్ తీయాలి కదా, అదే కదా కవిత. నంబర్స్ ఎలాగ లిఫ్ట్ చేస్తారు, ఫోను నంబర్స్ కావాలంటే అడుగు, షకీలా కూడా ఇచ్చేస్తుంది. ఎవరు లిఫ్ట్ చేస్తారు ఫోను, మెగా పవర్స్ సార్ ఫ్యామిలీ ల్యాబ్లో లైన్లో వచ్చి 100,000 వేస్తారా? అందరికీ ఆ మనసు వచ్చేస్తుందమ్మా, నాకు 100,000 ఎందుకు, వర్క్ కావాలి, వర్క్ కావాలి, నెలకి నెల ఏదో
ఉండేదికి చోటు లేదు, ప్లేస్ లేకుండా తిరుగుతున్నాను. సఖీల ఇంట్లో నా పెట్టుకో అంటే ఇప్పుడు అరేంజ్మెంట్ చేస్తానని చెప్పింది. ఏదైనా చూస్తానక్క హాస్టల్ ఏదైనా రెండు రోజులు ఉండండి అని చెప్పి ఇప్పుడు తీసుకుని వచ్చింది ఇక్కడ. ఒకసారి మీరు ఒక్కసారి ఇట్లా వెనక్కి వెళ్ళి చూసుకుంటే ఫ్యామిలీ అంతా వాళ్ళు దూరం అయిపోయారు, లేకుంటే ఎవరు లేకుండా పోయారు. ఆ టైంలో మీరు సేవింగ్స్ చేసుకోలేదు, ఇన్వెస్ట్మెంట్లు చేసుకోలేదు. ఏమనిపిస్తుంది, ఇంత ఇన్నేళ్ల చరిత్ర ఉంది ఇండస్ట్రీలో ఉంచి, మీరు 150 సినిమాలు చేసి ఇంత దూరం వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కష్టాలు ఎదురు చూడడం అనేది ఉంటే? మళ్ళీ అదే అమ్మ చెప్తున్నాను, ఇప్పుడు మళ్ళీ కూడా నాకు తమిళనాడులో హెల్ప్ వస్తుందా అంటే నేను స్టేట్గా వెళ్ళాలి ఒక్కసారి. ఇప్పుడు వీళ్ళంతా ఈ వీడియో చూసి ఉండరు, ఆంధ్రాలో అందరూ నాకు హెల్ప్ చేశారు, తెలంగాణ హెల్ప్ చేశారు. మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ కంటే ఒకరు ఎవరన్నా ఉంటారా? వాళ్ళే నాకు హెల్ప్ చేశారు. అది చూసి ఒక్కవేళ తమిళనాటులో తలపతి విజయ్, అజిత్ కుమార్ వాళ్ళ ఇంటికి స్ట్రైట్గా పోతే ఏదైనా హెల్ప్ చేస్తారో ఏమో తెలీదు. నేను అనేది ఏంటంటే మీ ఫ్యామిలీ అంటూ, మీ రిలేటివ్స్ అంటూ, ఒక పెళ్ళైతే పిల్లలు ఇలాంటి వాళ్ళు ఉంటే అది ఇంకొక డిఫరెంట్గా ఉండేది కదా స్టోరీ అంతా. అది కరెక్ట్ కవిత, కానీ చుట్టాలు రిలేషన్ అందరూ ఉంటున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే 10 రోజులు మా ఇంట్లో ఉండండి, తినండి, మళ్ళీ వెళ్ళిపోవాలి. జీవితం లాస్ట్ వరకు, మీరు చనిపోయిన వరకు ఇక్కడ ఉండేదికి కుదరదు అలాగే చెప్తున్నారు. ఇప్పుడు కూడా ఒక ఫంక్షన్కి వచ్చాను, మీరు ఎప్పుడు పోతారు, మీరు ఎప్పుడు పోతారు అంటున్నారు. అక్కడ ఒక చోటే లేదు, ఒక ఇంట్లో ఇల్లు ఖాళీ చేసి జామాన్లు మొత్తం వేసేసి మద్రాసు వచ్చేసా. వీళ్ళు ఎవరన్నా మనకు ఎక్కడ ఒక చోటు ఇస్తారో ఏమో, మళ్ళీ వెళ్ళి సీరియలు, మళ్ళీ వెళ్ళి ఏదో ఒక అట్టు ఇట్టు తిరుగుతాము, లేకపోతే ఇంకొకసారి హైదరాబాద్ రౌండ్ కొడతాము. అలాగనే అక్కడ నుంచి బయలుదేరి వచ్చేసా. వచ్చి ఇక్కడ ఇప్పుడు లాస్ట్గా వచ్చి కలిశాను సఖీలను. మళ్ళీ అదే పరిస్థితి, అక్కడ దాకే వచ్చేసి మళ్ళీ మళ్ళీ అక్కడే రౌండ్ కొడుతున్నా. ఎక్కడ నుంచి స్టార్ట్ చేయను అక్కడికి వచ్చి ఆగిపోయా. ఇప్పుడు మళ్ళీ ఎలాగ హెల్ప్ చేస్తారు మన ఏపీ తెలంగాణలో? ఒక్కవేళ పెద్ద పెద్ద హీరో అన్నయ్య ఉన్నారు, నా బిగ్ బాస్లో కూడా అవకాశం రాలేదు నాకు. నాగార్జున అన్న అట్లా కూడా ఇచ్చి ఏదైనా ఇస్తే కూడా ఏదైనా జీవితం ఏదైనా ఒకటి బ్యాంకులో వేసుకొని నెలకి నెల ఏదో అద్దె కట్టుకుంటేదికి. ఇప్పుడు పరిచయం ఎలా అయిపోయిందంటే, అప్పుడు రోడ్డు మీద తిరిగినప్పుడు ఏదో ఒక ఇల్లు కూడా ఉండింది, ఇప్పుడు అది కూడా లేదు. అన్నీ ఖాళీ చేసి వేరే ఇంట్లో జామాన్లు మొత్తం వేసేసి వచ్చేసా. ఇప్పుడు అకామిడేషన్, ఫుడ్ రెండుకమే కష్టం. అది అలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు మీ మీ ఇంటర్వ్యూలో, మీ మీడియాలో కూర్చున్నాం, మీ యూట్యూబ్లో. ఒకవేళ ఎవరైనా రెస్పాండ్ అవ్వాలి అనుకుంటే మీ నెంబర్ ఇస్తారా? తప్పకుండా అమ్మా, ఎందుకు నేను నెంబర్ ఇవ్వను? ఎందుకు, అందుకే కదా వచ్చాను. మళ్ళీ ఇంకొక రౌండ్ ఏదైనా మన ఏపీలో చేస్తే నేను బతుకుతా, లేకపోతే చాలా కష్టం. ఇక్కడ ఐడియా ఉంది, ఒక 1 వీక్ తర్వాత హైదరాబాద్ కూడా రావాలి, చంద్రబాబు నాయుడు గారిని కలవాలి, తర్వాత పవర్ స్టార్ని కలవాలి. ఏమైనా ఇప్పుడు వాళ్ళు ముఖ్యమంత్రి అయిపోయారు, చంద్రబాబు నాయుడు గారు ఏమో అప్పుడు ఎన్టీఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు నేను అసెంబ్లీ రౌడీ రౌడీ గారి పళ్ళం 200 డేస్ 100 డేస్ ఆయన చేతిలో నేను షీల్డ్ తీసుకున్నా. అవును, అప్పుడు వాళ్ళు ఫ్యామిలీకి నాకు ఏదో ఒక ఏదో చెప్పినట్టు ఇది ఉంది. ఎన్టీఆర్ గారు అంతా ఎంజీఆర్ లాగలో దేవుడే. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యం, అప్పుడు అల్లుడు కదా, అల్లుడు వీళ్ళంతా అప్పుడు వాళ్ళు, అప్పుడు నేను 91లో ఆయన కదా ముఖ్యమంత్రి. సో ఒక్కసారి రావాలి పవర్ స్టార్ అండ్ ముఖ్యమంత్రి, ఏపీ ముఖ్యమంత్రి కలవాలి. తప్పకుండా నన్ను రోడ్డు మీద వదలరు, ఏదో ఒక గవర్నమెంట్ ఇల్లు ఇస్తారు, విజయవాడలో ఇస్తారు, ఆ నమ్మకం ఉంది నాకు. హౌసింగ్ బోర్డ్ అలాగే ఇచ్చేస్తే నేను వచ్చేస్తాను. ఒకసారి మీ నెంబర్ చెప్పండి అమ్మా. ఏపీ తెలంగాణ వాళ్ళకు పాకి జమ్మ మాట్లాడుతున్నాను. ఆల్రెడీ ఫస్ట్ హెల్ప్ చేశారు, మళ్ళీ ఇలాగ రోడ్డు మీద వచ్చేసాను. నా ఫోన్ నంబరు, జీపే నంబరు అన్నీ ఈ నెంబరే. ఏనా ఇది 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 సెకండ్ రౌండ్ హెల్ప్ చేస్తే బెటరు. ఇప్పుడు కూడా తినడానికి వీలు లేదు, అకామిడేషన్ లేదు, ఫుడ్ లేదు. ఈ టైంలోనే నేను సఖీలని కలిసి ఇదికి వచ్చాను. ఇప్పుడు కూడా మధ్యాహ్నం మార్నింగ్ టిఫిన్ పెట్టి భోజనం పెట్టి ఇక్కడ తీసుకుని వచ్చింది సఖీల కూడా. నేను చాలా, నాకంటే చిన్న, అది కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. 8144888-6254 నా ఫోన్ నంబరు, ఇంకొకసారి చెప్తున్నాను 8144888-6254 ఈ నంబర్లోనే అకౌంట్ ఉంది. ఆల్రెడీ నాకు ఏపీ తెలంగాణలో ఫోన్పే జీపే 2 రోజుల ముందు కూడా హైదరాబాద్లో నుంచి 500 వచ్చింది, విశాఖపట్నంలో నుంచి 1000 రూపాయలు వచ్చింది. ఏదో వస్తూనే ఉంటుంది, కానీ అకామడేషన్, ఫుడ్ లేదు. హెల్ప్ చేశారు మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ, కానీ ఆ డబ్బులు లేదు, అన్నీ వెళ్ళిపోయింది. నెలకి నెల ఏదో ఏదో హెల్ప్ వస్తుంది, పెన్షను, లేకపోతే పెన్షను అది వాళ్ళు చూసుకుంటారు. నా గురుగారు కొడుకు మంచు విష్ణు,
ఎలా అయితే ఈ వీడియో చూస్తుందో తమ్ముడు పెడుతుంది. కానీ నాకు మళ్ళీ ఏదో సీరియల్ మూవీ అదే నేను హైదరాబాద్ వచ్చి దిగిన 3 నెలలు అక్కడ ఉన్నాను. అప్పుడు కూడా నాకు అది రాలేదు. మూవీ సీరియల్ వెబ్ సీరియల్ అలాగ వచ్చి ఉంటే నేను ఎందుకు ఖాళీ చేసుకుని మరి మా సొంత ఊరు కారేగుడికి పోవాలి, అక్కడ పోయి అద్దె కట్టి అన్ని డబ్బులు పోయింది. అగైన్ రోడ్డు మీద వచ్చేసాను. ఇది ఈసారి మాత్రం అమ్మకు హెల్ప్ చేయాలి. ఇప్పుడే నేను చెప్పేది ఫోన్ నెంబరు, జీపే ఫోన్పే ఏదో అమ్మకు కొంచెం చేసి చూసి ఏదన్నా ఇవ్వాలి. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, తప్పకుండా హెల్ప్ జరుగుతుంది, తప్పకుండా వస్తుందమ్మా. ఎందుకంటే వాళ్ళు నా గురించి ఇది చేసుకుంటారు. ఇప్పుడు ఇప్పుడు మన ఇది వచ్చి చూసిన తర్వాత అమ్మా ఒక ఐడియా ఉంది నాకు. ఐడియా లేదు అది నాని రావాలి హైదరాబాద్ రా, మళ్ళీ వస్తాను, మళ్ళీ వచ్చి ఇంకొక రౌండ్ కొడతాను సీరియల్ గురించి మూవీ గురించి. ముఖ్యమంత్రి కూడా నేను చూడాలి. ముఖ్యమంత్రి ఇప్పుడు బిజీ, ఇప్పుడే కదా పదవి ప్రమాణం జరిగింది. తప్పకుండా నేను పవర్ స్టార్ అండ్ ఏపీ ముఖ్యమంత్రిని నేను చూస్తాను. ఆ నమ్మకం ఉంది నాకు. వాళ్ళు తప్పకుండా నాకు ఇలాగ రోడ్డు మీద తిరుగుతానంటే హౌసింగ్ బోర్డులో హౌసిస్తారు. విజయవాడలో ఇస్తే పర్లేదు, విశాఖపట్నం, రాజమండ్రి, ఎక్కడ ఏపీలో ఏదో ఒక చోట్ల నాకు హౌసింగ్ బోర్డు ఇల్లు ఇస్తే చాలు, నేను అక్కడ వచ్చి బతికిపోతా. అక్కడ నాకు ఇది ఆధార్ కార్డు పెట్టుకొని నాకు ఇది వస్తుంది, పెన్షన్ వస్తుంది. ఎలాగో వర్క్ వస్తే కూడా చూసుకుంటా. ఇది టీవీ సీరియలు, మూవీ, వెబ్ సీరియలు ఏదో వస్తే నేను బతికిపోతా. దానికి మాత్రం నేను మీరు అందరికీ ఈ వీడియో పెట్టాలి. తప్పకుండా అమ్మా, మంచి జరగాలనే కోరుకుంటానమ్మా. థ్యాంక్ యూ సో మచ్ కవిత. అయితే మేము పాకిజా గారిని ఫస్ట్ మాకు తెలుగు తెరకు పరిచయం అయింది అసెంబ్లీ రౌడీ సినిమా నుంచి.